ఆ నియోజకవర్గం కమలం పార్టీలో కుస్తీ మొదలు కాబోతోందా? వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారా? ఎవరికి వారే టికెట్ తమది అనే ప్రచారం చేసుకుంటున్నారా? ఎలాగైనా కాశీ ఎజెండా ఎగరేయాలని భావిస్తున్న అధిష్టానానికి ఆశావాహుల అలజడి ఇబ్బందిగా మారిందా? ఇంతకీ టికెట్ ఎవరికి దక్కబోతోంది? సీనియర్ కా లేక జూనియర్ కా? అదీ కాక యువనేత కా? ఆసక్తికరంగా మారిన బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ వెనుక ఓపెన్ సీక్రెట్ ఏంటి? వేములవాడ బీజేపీలో పొలిటికల్ హీట్. బరిలో నిలిచేందుకు ఆశావహుల పోటీ. నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న లీడర్. తమకే టికెట్ అనే ధీమాలో నేతలు. అధిష్టానంకు ఇబ్బందిగా పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ రాజకీయం హాట్ హాట్ గా నడుస్తోంది. వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో దిగేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. మొదటగా చెప్పుకోవాల్సిందే కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు కుమారుడు, ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు గురించి. ఈయన రెండేళ్లుగా వేములవాడ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళా సాధికారత లక్ష్యంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో ఉచిత వాటర్ ప్లాంట్లు, అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తూ అభిమానం పొందుతున్నారు. ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని టాక్. ఇందులో భాగంగానే గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నారట చెన్నమనేని వికాస్ రావు. తండ్రి ఇమేజ్ తో పాటు బీజేపీ ఓటు బ్యాంకు, సేవా కార్యక్రమాలు కలిసి వస్తాయని భావిస్తున్నారట. వేములవాడ నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్న మరో లీడర్ ప్రతాప్ రామకృష్ణ. ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. నియోజకవర్గ పునర్విభజన జరిగినప్పటి నుంచి వేములవాడకు 4 సార్లు ఎన్నికలు జరగ్గా ఈయన 3 సార్లు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ బలపడుతున్న తరుణంలో మరోసారి అవకాశం ఇవ్వాలని రామకృష్ణ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో ఓడిపోవడంతో ఒక్క అవకాశం అంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారట. స్థానికంగానే ఉంటూ నియోజకవర్గ సమస్యలపై గళంవిప్పుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారట. వేములవాడ టికెట్ ఆశిస్తున్న మరో నేత తుల ఉమ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా చేసిన ఈమె అప్పట్లో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి విఫలమయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. వేములవాడ నియోజకవర్గంలోని కతలాపూర్, మేడిపల్లి మండలాల్లో పట్టున్న లీడర్ గా ఉన్నారు. బీజేపీ క్యాడర్ సైతం సీనియర్లకి అవకాశం ఇవ్వాలని కోరుతుండటంతో తనకే అవకాశం దక్కుతుందనే ఆశలో ఉన్నారట తుల ఉమ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సైతం వేములవాడ నుంచే బరిలో దిగుతారని జోరుగా ప్రచారం జరిగినా ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారట. తన ఇలాఖ అయిన కరీంనగర్ అసెంబ్లీ నుంచే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. ఏదేమైనా వేములవాడకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావాహులు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు? నియోజకవర్గంలో పట్టు కోసం చేయని ప్రయత్నాలు లేవు. దీంతో ఎన్నికల నాటికి టికెట్ ఎవరిని వరుస్తుందనేది ఉత్కంఠగా మారింది.